గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణంలో విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడికి ప్రయత్నించిన ప్రైవేట్ స్కూల్ నడుపుతున్న టీచర్ శివారెడ్డిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 14 ఏళ్ల బాలికపై లైంగికంగా హింసిస్తుండడంతో బాధిత బాలికకు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 8వ తరగతి బాలికపై ఆ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందికి గురిచేసి ముద్దులు పెట్టడంతో విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దసరా సెలవుల తర్వాత పాపను స్కూల్కి వెళ్ళమని తల్లిదండ్రులు అనడంతో నేను వెళ్ళనని కన్నీటి పర్యంతమై ఉపాధ్యాయుడు వికృత క్రీడ చెప్పి బోర్న వెలిపించింది. దీంతో తల్లిదండ్రులు టీచర్ను ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు టీచర్ను లాక్కొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. విచారణ చేసిన పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. अम्मा भयपड़े रोज हालिडेस इच्छे ना रोज इंट्लो हालिडेस तरह इवा स्कूल एड़े इवा चिंती हालिडेस इच्छारे इवा मम्मी इला बैड बिहेव सार इला स्कूल की एड़े सर अच्छी नैन रोजलागे स्कूल के एदे नाता सार तो अच्छी पंपा सर मध्यान अम्मा बैठक पीपी एंकड़ते चत पड़को इला संगत मम्मी इला बैड बिहेव सारे सर लेता वाल डाडी फोन फोन पिपच्ची वाल डाडी इला संगत इला जनते अब वाल डाडी अंदर पिपच्ची इलासर इला బాలుదయ స్కూల్ 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్ల తల్లిదండ్రులతో పాటు పోలీస్ స్టేషన్‌కి రావడం జరిగింది. ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ పైన ఆ స్కూల్ కి సంబంధించినటువంటి డైరెక్టర్ కమ్మ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పిల్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తన కూతురు లాంటి దానిపై అంటూ చేయి పట్టుకొని దగ్గరికి తీసుకున్నట్టు హగ్ చేసుకున్నట్టు అలాగే తనని లిప్పైన కిస్ చేసినట్టు పాప ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును తీసుకొని దీనికి బాధ్యులైనటువంటి డైరెక్టర్ కమ్ మాస్టర్ గారిని స్టేషన్‌కి తీసుకురావడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి వారికి తగిన శిక్ష పడేలా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏం యాక్ట్స్ ఉంటాయి? యాక్ట్ యాక్ట్స్ యాక్ట్స్ ఫోక్సో యాక్ట్ ఉంటుంది. తర్వాత ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లకు చెందినటువంటి ఐపీసీ చట్టాలను కూడా పెట్టడం జరుగుతుంది.